హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిలో ఒకరైనటువంటి పుష్ప శ్రీవాణి గారు, నిజంగా ఆవిడ గురించి చెప్పాలంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాత్రికి రాత్రి ఫేమస్ అయినటువంటి సెలబ్రిటీ అండి ఆవిడ. నిజంగా ఫేమస్ అంటే మామూలు ఫేమస్ కాదండి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయలేదండి, ప్రజల కోసం ఉద్యమాలు చేయలేదు, ప్రజా సమస్యల కోసం ఆలోచన కూడా చేయలేదండి. మరి ఎలా సెలబ్రిటీ అయింది అనుకుంటున్నారా? రాత్రికి రాత్రి టిక్టాక్ చేసి సెలబ్రిటీ అయ్యారండి ఆవిడ. నిజంగా ఆవిడ ఎంత సెలబ్రిటీ అంటే ప్రజా సమస్యలన్నీ టిక్టాక్లోనే తీర్చేస్తారండి ఆవిడ. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని టిక్టాక్ వీడియో చేసి ప్రజలకు వినోదాన్ని పంచుతూ టిక్టాక్లో సూపర్ స్టార్, టిక్టాక్ స్టార్గా మారిన పుష్ప శ్రీవాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏమండి పుష్ప శ్రీవాణి గారు, పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం నుంచి వచ్చారు, సినిమాలు తీసుకుంటున్నారు, అతనికేం తెలుసు, అతనేం చేస్తాడు అని చెప్పి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద పడేడుతూ ఉంటారు కదా. మీరేం చేస్తున్నారని టిక్టాక్లోనే చెక్క భజన చేస్తున్నారు. ఆ చెక్క భజన ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ మీరు టిక్టాక్లో చెక్క భజన చేస్తున్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. రైతన్నలకు అండగా నేనున్నానని భరోసాను కల్పించారు, భవన కార్మికులకు అండగా నేనున్నానన్న భరోసాను కల్పించి నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న మహనీయుడు నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు పనికి మాలిన టిక్టాక్లో చెక్క భజనలు చేసుకుంటూ తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పోనీలే, మీరు ఏదో టిక్టాక్ చేసుకుంటున్నారు, తప్పు లేదండి. మన రాష్ట్రానికి ఎన్ని జిల్లాలండి? 13 జిల్లాలు. ఈవిడ జిల్లాలని 13 రాష్ట్రాలుగా మార్చేసినటువంటి మహనీయురాలు. అదండి 13 రాష్ట్రాలండి, 13 రాష్ట్రాలు ఒకే విధంగా అభివృద్ధి బాటలో నడిపించుతారంట. ఓకే, తప్పు లేదు, 13 జిల్లాలని 13 రాష్ట్రాలుగా మార్చండి. 3 రాజధానులు కాదు 30 రాజధానులు కడతానని అతను పెద్దిరెడ్డి గారు అన్నారు. 30 రాజధానులు 13 రాష్ట్రాలు, మాకేమి ఇబ్బంది లేదండి, మీకు ఇష్టం రాష్ట్రం ఏం చేస్తారు చేయండి. కాకపోతే మా విన్నపం అండి పుష్ప శ్రీవాణి గారు, మాది రాజోలండి, మా రాజోల్ని ఒక జిల్లా చేయండి సరిపోతుంది మాకు, మాకేం వద్దు. మీరు ఏదైనా చేసేసుకోండి, ఇంకా రాష్ట్రం మీ చేతిలో ఉంది, మీరు ఏది చేసినా నడుపుతుందని మీరు అనుకుంటున్నారు, పోనీలే అలాగే చేద్దాం, నడిపించండి 13 రాష్ట్రాలు చేయండి, 13 జిల్లాలని. మా రాజోల నియోజకవర్గాన్ని మాత్రం ఒక జిల్లాని చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీకు మాత్రం పక్క స్టాచ్యూ కడతామండి. స్టాచ్యూ అంటే గుర్తొచ్చిందండు, ఈవిడి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహానికి పూలమాలలు అర్పించి ఈ స్టాచ్యూ అంబేద్కర్ దేనే అడిగిన గొప్ప మహనీయురాలు. ఈవిడికి అంబేద్కర్ స్టాచ్యూ కూడా తెలియదండి, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు. ఎంతో మంది అంబేద్కర్ గారిని దేవుళ్ళ పూజిస్తారండి. మన ఆంధ్ర రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు మనమందరం అంబేద్కర్ గారిని దేవుళ్ళ పూజిస్తాం. అటువంటి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ స్టాచ్యూ అంబేద్కర్దే కదా అని అడిగినటువంటి మహనీయురాలండి ఇవిడ. అంటే పుష్ప శ్రీవాణి గారు, మీరు మాకు 13 రాష్ట్రాలని మా రాజులని ఏదో చిన్న వినపం పెట్టుకున్నాం జిల్లాని తర్వాత చేద్దురు కానీ, అంటే మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి ముందు తెలుసుకుని తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. మాకు చాలా బాధగా ఉందండి శ్రీవాణి గారు. భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.